हाई व्यूअर्स, वेलकम टू जेएनएन फिल्मी अपडेट्स। ఒక హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యి ఆ సినిమా కాస్త సూపర్ హిట్ అయితే హిట్ పేరు అని ఇస్తారు. ఆ కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ని మరోసారి రానున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమల దర్శకత్వంలో వరుణ్ తేజ్ సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ఫిదా సినిమా అందరినీ ఎంత ఫిదా చేసిందో తెలిసిందే. ముఖ్యంగా సాయి పల్లవికి ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. తెలుగులో సాయి పల్లవి చేసిన తొలి చిత్రం ఇది. తెలంగాణ యాసలో హైబ్రిడ్ పిల్ల అంటూ సాయి పల్లవి చేసిన సందడికి యూత్ కనెక్ట్ అయిపోయారు. ఇక అయితే 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుణ్ సాయి పల్లవిల జోడిని మళ్ళీ తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. యువ దర్శకుడు వెంకీ కుడుమల వీరి కలయికలో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాడట. చలో, భీష్మా చిత్రాలతో మంచి విజయాలందుకున్న వెంకీ 3వ సినిమాను పట్టాలెక్కించడంలో కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు. ఈసారి పెద్ద స్టార్తో సినిమా కోసం ప్రయత్నించాడు, కానీ అది వర్కౌట్ కాలేదు. అతడి 3వ సినిమా హీరోగా రకరకాల పేర్లు వినిపించాయి. ఇప్పుడు వరుణ్ హీరోగా సినిమా చేయడానికి వెంకీ సిద్ధమవుతున్నాడని, ఇందులో సాయి పల్లవి కథానాయిక అని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా అధికారిక సమాచారం ఏదీ లేదు, కానీ ఈ వార్త అయితే చక్కర్లు కొడుతోంది. మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే తప్పకుండా క్రేజ్ ఉంటుంది. అందులోనూ తీసినవి 2 సినిమాలైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి వీరి కాంబినేషన్లో సినిమా వస్తే తప్పకుండా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టే అవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం జెన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, దిస్ ఇస్ శ్రావ్య రెడ్డి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.